రీసెంట్గా చెన్నై విల్లివాకంలో ఉన్న ఈ ఫ్యూయల్ జ్యూస్ అండ్ పాస్తా బార్కి అయితే వెళ్ళిపోయాయి. ఈరోజు అయితే నేను మా కజిన్స్తో కలిసి వెళ్ళానమాట. లోపలికి వెళ్ళగానే యాంబియన్స్ అయితే మాత్రం చాలా డీసెంట్గా కూల్గా చిన్నదిగా మంచి సెటప్ అయితే చేసి పెట్టినారు. ఇంకా నేనైతే అక్కడ ఫ్రెంచ్ ఫ్రెష్తో స్టార్ట్ చేశాను, దాని కాస్ట్ వచ్చేసరికి 70 రూపాయలు. ఫ్రెష్గా అయితే బాగున్నాయి. దాని తర్వాత అయితే పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ అని ట్రై చేశాను. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్లోనే వాళ్ళు కారం అయితే మిక్స్ చేసి ఇచ్చారు, బాగున్నాయి రెండు టేస్ట్. దాని తర్వాత అయితే ఒక మిక్స్ ఫ్రూట్ ఫ్రైతో ట్రై చేశాను, దాని కాస్ట్ వచ్చేసరికి 133 రూపాయలు తీసుకున్నారు గైస్. దాంట్లో అయితే యాపిల్, పైనాపిల్, సేమియా, సబ్జా గింజలు, ఐస్ క్రీము, అదేవిధంగా పైన అయితే చాక్లెట్స్ రో తీసి ఇచ్చారు గైస్. నేనైతే ఫస్ట్ బైట్ తీసుకుంగా నాకైతే టేస్ట్ మంచి రిఫ్రెష్మెంట్గా అనిపించింది. అది తింటానే ఉన్నాం. మనం ఆర్డర్ చేసిన చిల్లీ చీజ్ టోస్ట్ అయితే తెచ్చి ఇచ్చేసారు, దాని కాస్ట్ వచ్చేసరికి 90 రూపాయలు తీసుకున్నారు అనమాట. బ్రెడ్ స్లైసెస్ మీద మనకైతే చీజ్ వేసి అదేవిధంగా చిల్లీ ఏదైతే ఉందో గ్రీన్ చిల్లీ దాని అయితే ముక్కలు కట్ చేసి పైన చీజ్ అయితే వేసి ఇచ్చేసారు గైస్. నేనైతే టేస్ట్ చూద్దామని చూస్తే మంచి సాఫ్ట్గా నాకైతే ఆ చీజ్తో తింటుంటే ముక్క తుంచుకొని టేస్ట్ ఆహా అనిపించింది. సాస్లో ముంచుకొని తింటే ఇంకా బాగుంది. నాకైతే టేస్ట్ నచ్చింది అనమాట. కాకపోతే 4 పీసెస్ ఇచ్చారు, కానీ పర్లేదు అనిపించింది. ఇంకా లాస్ట్లో అయితే అందరం కలిసి మాక్టైల్స్, షేక్స్ అన్నీ ట్రై చేసాము. అన్నీ కూడా చాలా బాగున్నాయి గైస్. నేనైతే వీటి పేర్లు అదేవిధంగా ప్రైసెస్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి గైస్. మొత్తం మీద కజిన్స్తో అవుటింగ్ వెళ్తే ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. మీ ఎక్స్పీరియన్స్ మీ కజిన్స్తో వెళ్ళుంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేసేయండి. బై బాయ్.